లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న ఆర్థిక సహాయం 1500 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ కాని వారు పోస్టాఫీసులో సంప్రదించాలని బోయినపల్లి తహసీల్దార్ దారా ప్రసాద్ తెలిపారు. మంగళవారం రోజున బోయినపల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తహసీల్దార్ దారా ప్రసాద్ మాట్లాడుతూ కరోనా ప్రభావం వల్ల గత నెల 22వ తేదీ నుండి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు కుటుంబానికి 1500 రూపాయల నగదు చేపట్టిందని, కాగా ఇప్పటికీ నగదు సహాయం అందని వారు పోస్టాఫీస్ ద్వారా వాటిని తీసుకోవాలని కోరారు. అయితే గత 3 నెలల నుండి రేషన్ సరుకులు తీసుకుని వారికి మాత్రం నగదు జమ కాలేదని వివరించారు. ఏదైతే ఉన్నదో అదంతా స్కీమ్ కూడా ఈరోజు నుంచి అంటే ఆల్రెడీ ఇప్పటికే పడడం స్టార్ట్ అయిపోయింది. మన మండలానికి సంబంధించి చూసుకున్నట్టయితే మన మండలంలో మొత్తం రేషన్ కార్డులు 11937 రేషన్ కార్డులు ఉండడం జరిగింది. ఈ మొత్తం 11937 రేషన్ కార్డులు 91% అంటే 10814 రేషన్ కార్డులకి టోటల్ అమౌంట్ 1500 రూపాయలు వారి వారి అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇక ఏదైతే ఒక 3% 431 మంది రేషన్ కార్డుదారులకి వివిధ కారణాల చేత ఆ డబ్బులు వారి అకౌంట్లో పడలేదు. సో ఆ 3% ఎవరైతే ఉన్నారో 431 మంది, వారు తమ తమ పోస్ట్ ఆఫీసు అంటే దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి ఏదైతే కారణం చేత పడలేదో ఆ డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే 2 రోజుల్లో ప్రభుత్వం అన్ని పోస్ట్ ఆఫీసులలో కూడా వారి యొక్క డబ్బుల్ని పంపిస్తాము. అక్కడ నుంచి వారు నేరుగా పోస్ట్ ఆఫీసు నుంచి ఈ 431 మంది డబ్బులు తీసుకోవాలని అందరికీ